ఓం శ్రీ మాత్రే నమః శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మానసాదేవి ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాలను ఈ వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాను. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి ఎంత విశిష్టమైనదో మనందరికీ తెలిసిన విషయమే. నాగుల పంచమికి క్లాక్ టవర్ దగ్గరున్న శ్రీ మానసాదేవి ఆలయంలో విశేషమైన పూజలు కూడా జరుగుతాయి. ఆ రోజు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అయితే నాగుల పంచమి అయిన తర్వాత ఒక మంగళవారం, అంటే నాగుల పంచమి అయిన 2 రోజులకు వచ్చినా, వారం రోజులకు వచ్చినా, 4 రోజులకు వచ్చినా, ఒక మంగళవారం రోజున మాత్రం అమ్మవారికి అభిషేకం చేసిన అనంతరం కుంకుమ పూజ అన్నీ చేసిన తర్వాత అమ్మవారి చీరల్ని పంచుతారండి. ఎంతమంది ముత్తైదువులు వస్తే అంతమందికి కూడా అమ్మవారి చీరల్ని పంచడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ వేడుక. ఈ వేడుకకు సంబంధించి నేను ఈ వీడియోలో మీకు అన్ని వివరాలు అందించబోతున్నాను. మీరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కండి. జగన్మాతా జీవధాత్రీ నారాయణీ పరమేశ్వరీ వ్యూహతేజోమయీ బ్రహ్మానందినీ హరిసుందరీ పాశాంకుశేక్షుకోదండ పద్మమాలాల సత్కరా దృష్టా త్వాం ముముహుర్దేవాః ప్రణేముర్విగతజ్వరాః. శ్రీ మానసాదేవి ఆలయం గురించి నేను మీకు ప్రత్యేకంగా కూడా ఒక వీడియో రూపంలో అందించడం జరిగింది. చాలా మహిమాన్వితమైన అమ్మవారుగా చెప్పబడుతున్నారు. మానసాదేవిని ఎందుకు ధ్యానిస్తారు అని అంటే, మనకి కలుగుతున్న అనేక దోషాలు, ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి కదండి, అటువంటి వాటి వల్ల మనం తీవ్రంగా బాధపడుతున్నప్పుడు ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్గం కనిపిస్తుంది అని చెప్తారు. ఇక ఈ ఆలయంలో ఉన్న ప్రతి, అంటే ఎటువంటి స్పెషల్ పూజలు జరుగుతాయి, అలాగే ఈ ఆలయంలో ఎప్పుడెప్పుడు హోమాలు కార్యక్రమాలు వంటివి జరుగుతాయి, ఇవన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు అందజేశాను. ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే, నాగుల పంచమి అయిన తర్వాత ఒక మంగళవారం రోజున అమ్మవారికి వచ్చిన చీరలన్నీ కూడా పంచడం జరుగుతుందండి. ఆ ఊరికే ఏదో ఇచ్చేయటం కూడా కాదు, చక్కగా పసుపు కుంకుమలు తాంబూలంతో సహితంగా గాజులు కూడా ఇస్తూ అమ్మవారి చీర్నిస్తారండి. మరి ఎంత అదృష్టం. మాతా జీవధాత్రి నారాయణి పరమేశ్వరి. ప్రతి సంవత్సరం కూడా విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తారటండి. ఇక ముఖ్యంగా ఆడవారైతే గుడంతా కిటకిటలాడిపోతుట. నాకు ముందు రోజు ఆలయ కమిటీ వారు ఫోన్ చేసి చెప్తే నేను దర్శనం కోసం అని వెళ్ళానండి. సరే, ఒక మంచి కార్యక్రమాన్ని వీడియో షూట్ చేసి అందిస్తే బాగుంటుందని నేను మీకు అందించడం జరుగుతోంది. అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారండి. ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా ఇంతటి అలంకరణలోనే అమ్మవారు ఉంటారు. ఆలయంలో అమ్మవారు ప్రసన్న వదనంతో మనల్ని దీవిస్తున్నట్టుగా ఉంటారు. వివాహంలో ఆలస్యమవుతున్నవారు, సంతానంలో ఆలస్యమవుతున్నవారు, వ్యాపారంలో అభివృద్ధి లేక కష్టాలు పడుతున్నవారు, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్నవారు, పిల్లలు మాటలు వినక మానసిక బాధపడుతున్నవారు, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయండి ప్రతి మనిషికి కూడా. ఇక నాగుల పంచమికి కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరపబడ్డాయి. అయితే ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను. నాకు ఆలయ కమిటీ వారు చెప్పారు, మీరు వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుందమ్మా అని. అయితే నాకున్న పనుల ఒత్తిడి వల్ల నేను వెళ్ళలేకపోయాను. కానీ అమ్మవారి చీర పసుపు కుంకుమ పంచిన రోజున మాత్రం నేను వెళ్ళానండి. అసలు చాలా వైభవంగా జరిగింది. ఎంత వైభవంగానంటే, అసలు ఆడవారందరూ కూడా ఎంతమంది భక్తులండి, పోటీ పడ్డారన్నమాట. ఆ అమ్మవారి చీరల కోసం ఆడవారు పోటీలు పడ్డారు. మరి అంతే కదండి, అమ్మవారి యొక్క పసుపు కుంకుమ చీర గాజులు అన్నీ మనకు అందుతున్నాయంటే అంతకంటే కావాల్సిందే ఉంది. ఆడవారు కోరుకునేది సౌభాగ్యం. ఆ సౌభాగ్యం చల్లగా ఉండాలనే కదా అమ్మవారిని మనం ప్రార్థించడం జరుగుతుంది. మరి అమ్మవారి చేతుల మీదుగానంటే అమ్మవారికి వచ్చిన చీరల్నే మనకి పసుపు కుంకుమ అలాగే తాంబూలం అన్నీ ఉంచి ఇవ్వడం అంటే అది నిజంగా అందుకోవడం మన అదృష్టమే. మీరందరూ కూడా, అంటే రాలేని వారు, ఆ రోజు తెలియక వెళ్ళలేని వారు చాలామంది ఉంటారు కదా, అటువంటి వారందరి కోసం నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియోలో మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారని వివరంగా నేను షూట్ చేసి అందించడం జరుగుతోంది. జగన్మాతా జీవధాత్రి నారాయణి పరమేశ్వరి. ఇంతకంటే రెట్టింపుగా జనం వస్తారండి.
చాలామంది భక్తులు నేను వెళ్ళేటప్పటికి కిటకిటలాడిపోతుంది, ఇంకా బయట కూర్చున్నారు. పోలీసు సెక్యూరిటీ కూడా ఉంది, ఒక ముగ్గురు నలుగురు కానిస్టేబుల్ కంట్రోల్ చేయాల్సి వచ్చిందండి. ఈ ఒక్కరోజు అలా విపరీతంగా వస్తారట అమ్మవారి యొక్క పసుపు కుంకుమ అందుకోవడం కోసం. విపరీతంగా భక్తులు తరలి వస్తారు. తర్వాత నుంచి మళ్ళీ అసలు మళ్ళీ సంవత్సరం దాకా అసలు ఇంత రష్ అనేది ఉండదటండి. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అదే. ఈ కార్యక్రమం అంతా కూడా ఏంటంటే అమ్మవారికి పూజ అనంతరం అంటే ఉదయమే ప్రతి మంగళవారం కూడా విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. జగన్మాతా జీవధాత్రి నారాయణి పరమేశ్వరి. ఉదయం ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి, అలాగే మంగళవారం రోజున చాలా ప్రత్యేక కార్యక్రమాలు అనేవి కూడా అంటే ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక పౌర్ణమి రోజున హోమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, సామూహికగా హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది కూడా నేను మీకు గత వీడియోలో అందించడం జరిగింది. ఇక ఈ మంగళవారం అంటే మనకి నాగుల పంచమి తర్వాత వచ్చే మంగళవారం రోజున అమ్మవారికి ఇలా విశేషంగా పూజలు అవి చేసిన తర్వాత ఈ పసుపు కుంకుమ కార్యక్రమం అనేది ఉంటుంది. పసుపు కుంకుమ చీర జాకెట్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎంతమంది వస్తారో అంతమందికి కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. వేడి వేడిగా భోజనాన్ని వడ్డిస్తారు, చాలా బాగుంటుంది. భోజనం కూడా మంచి రుచిగా ఉంటుందండి. వీరందరూ కూడా ఉదయం నుంచి కూడా అలా ఎదురు చూస్తూ ఉన్నారటండి అమ్మవారి యొక్క పసుపు కుంకుమ అందుకోవడానికి. ఇక కొంతమంది అయితే చక్కగా లలిత సహస్రనామం, మణిద్వీప వర్ణన, ఖడ్గమాల ఇవన్నీ కూడా పారాయణం చేస్తారండి. ఆ ప్రాంతం అంతా కూడా అమ్మవారి యొక్క నామ జపంతో మారు మ్రోగిపోయిందండి. చాలా హాయిగా అనిపించింది. ధ్యానం చక్రాకారం మహత్తేజ తన్మధ్యే పరమేశ్వరి జగన్మాతా జీవధాత్రి నారాయణి పరమేశ్వరి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని వారి సంప్రదాయం ఏంటంటే ఏ కార్యాన్ని తలపెట్టుకున్నా అమ్మవారికి వడిబియ్యం పోయడం అనేది ఆచారంగా వస్తూ ఉంటుందండి. ఇలా బియ్యం అనేది కొంత లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారంగా బియ్యం తీసుకుంటారు. చక్క పసుపు కలిపిన బియ్యం, తర్వాత తమలపాకులు 5, కొబ్బరి చిప్పలు తర్వాత 5, అంటే లెక్కగా ఇవ్వాల్సి ఉంటుంది. గాజులు, చీర జాకెట్టు, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. చాలా బాగా నచ్చుతుందండి నాకు ఈ వడిబియ్య కార్యక్రమం. ఎందుకంటే ఆ వడిబియ్యం అమ్మవారికి మనం మన ఇంటి ఆడపిల్లగా భావించి మనం అమ్మవారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా ఎంతమందో తీసుకొచ్చారు ఆ రోజున వడిబియ్యం, చాలామంది తీసుకొచ్చారండి. తీసుకొచ్చి అమ్మవారికి వడిబియ్యం పోసుకొని చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకొని తర్వాత అమ్మవారి నుంచి పసుపు కుంకుమ చీర జాకెట్ అందుకుని భోజనం చేసి వెళ్ళారు. నమః సహస్ర శీర్షాయై సహస్రాననలోచనే నమః సహస్ర హస్తాబ్జ పాద పంకజ శోభితే అణోరణుతరే లక్ష్మి మహతోపి మహీయసీ. ఇక తర్వాత చాలామంది ఏంటంటే ఇక్కడ మొక్కుకుని పెడతారు చంటిబిడ్డ పుట్టాలి అని. చంటిబిడ్డ పుట్టిన తర్వాత ఇలా తీసుకొచ్చి అమ్మవారి పాదాల చెంత అలా కాసేపు ఉంచి తీసుకువెడతారటండి. ఎంత అదృష్టం ఆ చంటి బిడ్డకి. దృశ్చంద్రార్క దహనా దిశ కర్ణాభుజ సురాః మరుతస్తుత వోచ్ఛాస్వా వాచస్తే శృతయో మతాః క్రీడాతే లోక రచనా సఖా. వారి వారి మనసు కోరికను బట్టి ఇక్కడ ఆలయంలో అంటే ఒక ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయని ఇవన్నీ ఉంచి పసుపు కుంకుమ ఉంచి ఒక ముడుపు కింద కట్టుకుని అమ్మవారి పాదాల చెంతుంచి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి తర్వాత చెట్టు ఉంటుందండి అక్కడ, వేప చెట్టు మారేడు చెట్టు కలిపి ఉంటుంది, అక్కడ కట్టడం అనేది జరుగుతుంది. అమ్మవారు అలా మొక్కుకుంటే ముడుపు కట్టుకుంటే తప్పకుండా కోరిన కోరిక నెరవేరుస్తుందనే నమ్మకం భక్తులందరిది. స్తనౌ స్వాహా స్వధాకారౌ సర్వజీవన దుగ్ధదౌ ప్రాణాయామ. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మరొకసారి నేను అడ్రస్ వివరాలు చెప్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గరగా ఈ ఆలయం ఉంటుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ అంటే ఎవరైనా చెప్తారు, ఏ ఆటో వాళ్ళైనా కూడా మిమ్మల్ని తీసుకువెడతారు. అంటే అక్కడ ఒక పార్క్లా ఉంటుంది క్లాక్ టవర్ దగ్గర, ఆ పార్క్లోనే శ్రీ మానసాదేవి ఆలయం ఉంది.
అవకాశం ఉన్నవారు తప్పకుండా ఒక్కసారి ఆలయాన్ని దర్శించండి. దూరంగా ఉండి రాలేని వారి కోసం నేను ఈ వీడియోలో మొత్తం పూజా కార్యక్రమాన్ని అంతా కూడా అంటే అక్కడ జరుగుతున్న విశేషాలన్నీ కూడా మీకు అందించడం జరిగిందండి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే. Thank you.